केंद्र प्रभुत्वं पै मंत्री हरीश राव फायर बीजेपी पार्टी व्यतिरेकी अंटू आग्रह దేశంలో నిరుద్యోగానికి కేంద్రమే కారణమని ఆరోపణలు జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వికాస్ రాజ్ కీలక సూచనలు రిపోర్టులపై సీఈఓ అసంతృప్తి ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు లిక్కర్ స్కామ్లో చంద్రబాబు కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్పై నేడు విచారణ ఇరు వర్గాల వాదనలు వినున్న ఏపీ హైకోర్టు హెచ్సిఏ మాజీ కార్యవర్గం ఇల్లు ఆఫీసులో రెండో రోజు ఈడి సోదాలు ఉపల్ స్టేడియం నిర్మాణంలో అవినీతిపై ముమ్మర తనిఖీలు వాళ్ళ రేపు కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ఏపీ తెలంగాణల మధ్య జలాల పునఃపంపిణీ అంశంపై వాదనలు నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనున్న ముర్ము ఫైబర్నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కు ఏసీబీ కోర్టు ఆదేశం 7 మంది నిందితులకు చెందిన 114 కోట్ల ఆస్తులు జప్తు చంద్రబాబు కేసులో ఏపీ హైకోర్టు తీర్పు న్యాయసమ్మతంగా లేదు స్కిల్ స్కామ్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్న ఏఏజీ పొన్నవలు సుధాకర్ రెడ్డి ఏపీలో జైత్ర యాత్రల కొనసాగుతున్న సామాజిక సాధికార యాత్ర ఇవాళ విశాఖపట్నం సౌత్ ఒంగోలు బనగానపల్లెల్లో బస్సు యాత్ర డిసెంబర్ 15 నుంచి 43 రోజుల పాటు ఆడదాం ఆంధ్ర క్రీడల పోటీలు ఈ నెల 27 నుంచి క్రీడాకారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం సీఎం జగన్ పై యెల్లో మీడియా దుష్ప్రచారం సోషల్ మీడియా ప్రతినిధులకు సైనికుల పని చేయాలని సజ్జల భార్గవ పిలుపు రేపటి నుంచే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్రిడేషన్ కలిగిన అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి బెస్ట్ మెరైన్ స్టేట్ 2023 అవార్డు ప్రదానం చేసిన కేంద్ర మంత్రి రూపాల తెలంగాణలో ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు ఈ నెల 25న మహేశ్వరం కామారెడ్డి సభలో పాల్గొనున్న మోదీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అతిరథ మహారథులు నేడు అలంపూర్ నల్గొండలో ఖర్గే పర్యటన 24న ప్రియాంక వాద్రా రాక వాళ్ళ నాలుగు చోట్ల బీఆర్ఎస్ అధినేత ఎలక్షన్ క్యాంపెయిన్ తాండూరు కొడంగల్ మహబూబ్ నగర్ పరిగిలో ప్రచార సభలు ప్రభుత్వ ఉద్యోగ గణాంకాలతో వెబ్‌సైట్ ను ప్రారంభించిన కేటీఆర్ యువతను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం తెలంగాణలో 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డి రాజా సింగ్ పై 89 కేసులు శబరిమలకు 64 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల నుంచి కేరళకు ప్రత్యేక రైళ్లు భద్రాచలం రామలవారి ముక్కోటి ఏకాదశి దర్శన టికెట్లు విడుదల ఆన్లైన్ లో బుక్ చేసుకునే అవకాశం వచ్చే పెళ్లిళ్ల సీజన్ లో 38 లక్షల వివాహాలు సుమారు 5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరగవచ్చని సిఐటి అంచనా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు ఏపీ తీరంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో జల్లులు పడతాయన్న ఐఎండి నేషనల్ హెరాల్డ్ కేసులో 751 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో గాంధీ కుటుంబం నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన G20 వర్చువల్ భేటీ ఢిల్లీ డిక్లరేషన్ పై చర్చించనున్న దేశాధినేతలు చరిత్ర పుస్తకాల్లో రామాయణ మహాభారత పాఠాలు ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలంటూ ఎన్సీఈఆర్టీ సిఫార్సు రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట 37 మంది మృతి ఢిల్లీలో సివియర్ కేటగిరీలోకి ఎయిర్ క్వాలిటీ వాయు కాలుష్యంతో హస్తినవాసుల ఇక్కట్లు భారత్లో అడుగు పెట్టేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్న టెస్లా
జనవరి నాటికి ఒప్పందం ఖరారయ్యే ఛాన్స్.